అబ్బా నాకు ఇష్టమైన స్వీట్స్, దేవుడికి కూడా నచ్చుతాయి. మీరు టేస్టే వేరు. బా ఒకటి తిన్నావా? వద్దులే, దేవుడికి కదా, దేవుడు తిన్నాకే తిన్నావు. సారీ స్వామి, ఏమనుకోవద్దే, నాకు ఇష్టం కదా అందుకని మనసు వెళ్ళిపోయింది. ఏమనుకోవద్దే? గోవింద నారాయణ జనార్దన. అయ్యా కొబ్బరికాయ కొట్టేది మర్చిపోయానే. హేమయ్యా తెచ్చేసుకున్నా. ఇంకేదో బా, ఏంటి అది, ఇది ఒక చోట పెట్టుకోబోయా, ఎన్నిసార్లు చెప్పినా అంతే మర్చిపోయింది. హేమయ్యా తెచ్చేసా. శ్రీహరి నారాయణ గోవింద. మళ్ళీ ఇంకోటి మర్చిపోయే, ఏమిటయ్యా నా మొత్తం మరుపు. అయ్యా అసలు ఇది మొత్తానికే అయిపోయిందిగా. షాప్ నుంచి తెప్పిద్దాం అనుకున్నా మర్చిపోయా. ఈరోజు చేసినట్టే పూజ. మనం లాస్ట్ టైం తిరుపతి ఎప్పుడు వెళ్ళాం? కజిన్స్ వాళ్ళతో వెళ్ళాం కదా, నీకు గుర్తుందా? తిరుపతిలో పెద్ద పూరి తిన్నాం. ఆ పూరి భలే ఉంది, కూర అయితే అదిరిపోయింది. నెక్స్ట్ క్యూ లైన్స్లో ప్రసాదం పెట్టారు. అబ్బా ఇప్పటికి కూడా మర్చిపోలేం, ఆ టేస్టే వేరబ్బా. అయ్యా కాదు, అయినా నేనేంటి ప్రసాదాలు తిండి? నో 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 నో, ఈరోజు ఉపవాసం. తప్పు 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 తప్పు. సరే మనసా ఎక్కడికి తీసుకెళ్తున్నావే? నో 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 నో, డైవర్ట్ డైవర్ట్. భజన చేద్దాం. ఎస్ అది కరెక్ట్. షో ఈరోజు జాగారం ఎట్లాగైనా మంచిగా చెయ్యాలి. శ్రీరామ శ్రీరామ. బా మామూలు అప్పుడు నిద్రపోయేసావు కదే, ఎందుకు ఇప్పుడు నిద్ర వస్తుంది? నో 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 నో, నిద్రపోకూడదు నిద్రపోకూడదు. కాసేపు మైండ్ని డైవర్ట్ చేద్దాం, శ్రీరామనామం రాసుకుందాం, ఇది బెస్ట్. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. ఏంటి కడుపులో ఎలపలు పరిగెడుతున్నట్టున్నాయి, అప్పుడే ఆకలేసేస్తుంది. ఏంటో మావులు అప్పుడేమో ఏడ్చావు, ఇట్లా కరెక్ట్గా ఉపవాసం ఉన్నప్పుడే వేస్తుంది. ఏం చేద్దాం, ఫ్రూట్స్ తిన్నావా? తినొచ్చు కదా, పాలు తాగుదాం, తాగొచ్చు కదా, ఆ ఉపవాసానికి ఏం వడ్డు కాదు. నేను ఇబ్బంది కటిక ఉపవాసం అసలు చేయకూడదంట, చాగంటి గారు కూడా చెప్పారు. తీసుకో కొంచెం, పర్లేదు. మీకు ఈ వీడియో నచ్చి ఏదైనా పాయింట్ రిలేట్ అయితే కమెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.